వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేటటువంటి మాసం ఆగస్టు మాసంలో తులారాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి అధిపతి శుక్ర భగవానుడు, ముఖ్యంగా తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ 1-2-3 నక్షత్ర పాదాలు, మొత్తము 9 నక్షత్రాల వారు తులారాశికి చెందుతాయి. సహజంగా తులాన అంటేనే మేషరాశి నుంచి చూసుకున్నట్లయితే 7వ స్థానం. 7 అంటే పబ్లిక్, పబ్లిక్తో సంబంధాలు, పబ్లిక్తోనే వ్యవహారాలు, ఇలాంటి సంబంధమైనటువంటి బాంధవ్యాలు అనేవి ఈ తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తులారాశి అంటేనే బ్యాలెన్స్డ్ నేచర్ని ఎక్కువగా తులారాశి వారు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో తీసుకున్నట్లయితే ఈ తులారాశి జాతకులకు ముఖ్యంగా గ్రహస్థితి అనేది చాలా యోగవంతంగానే కనిపిస్తూ ఉంది అని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకనంటే కనుక ద్వితీయంలో కేతు గ్రహము ఉచ్చ స్థితిలో కేతు తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో శనిగ్రహం సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. పంచమంలో గురుగ్రహము, అష్టమంలో రాహుగ్రహము, దశమంలో రవి బుధగ్రహాలు ఉంటారు. లాభంలో కుజశుకుర గ్రహాలు, ఇవి మేజర్ గ్రహస్థితి అనేది కొనసాగుతూ ఉంది ఈ యొక్క ఆగస్టు మాసంలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క మాటకు విలువ అనేది చాలా ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఏర్పడుతుంది. ఏ విషయంలో అయినా సరే, ఏ టాపిక్లో అయినా సరే, దేనికి గురించి అయినా సరే మీరు మాట్లాడినా కూడా అనర్గళంగా ముక్కుసూటిగా మాట్లాడతారు. అందరినీ కూడా ఆకర్షించుకోలేనటువంటి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీ యొక్క వాక్కు బలం పెరుగుతుంది. ఎందుకనంటే కనుక ద్వితీయ స్థానం అంటేనే వాక్ స్థానము. మీ యొక్క మాట తీరు బాగా అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి కుజగ్రహము లాభస్థానంలో సింహరాశితో కలిసి ఉన్నారు. స్థానాధిపతి అయినటువంటి రవిగ్రహము 15 ఆగస్టు వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి కేంద్ర స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. దాని తర్వాత లాభస్థానంలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ధనానికి ద్వితీయం అంటేనే మాట తీరు బాగుంటుంది. లాభస్థానంలో ఉంది కాబట్టి ఎలాంటి వాటినైనా కూడా అట్రాక్ట్ అనేది చేయగలుగుతారు. మంచి నైపుణ్యంతో చాకచక్యంగా మీకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మొత్తాన్ని కూడా పూర్తి చేసుకుంటారు. చాలా వరకు కూడా పనులన్నింటిలోనూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పనులన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకనంటే కనుక ద్వితీయాధిపతి లాభస్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ధనానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము కలిసి ఉంటాడు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక గురుగ్రహం యొక్క శుభదృష్టి అనేది ఏదైతే ఉందో, ఈ యొక్క గురుగ్రహం యొక్క శుభదృష్టి అనేది ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జాతకులపైన పడబోతూ ఉంది. గురుగ్రహము కూడా ధనిష్ట నక్షత్రం మీద ఉంది. ధనిష్ట అంటేనే కుజ నక్షత్రము. కుజగ్రహము ఈ రాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. లాభంలో ఉన్నారు, ఆయన పంచమంలో ఉన్నారు. మీరు ఆలోచనలు చేసి పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎన్నో లాభాలను గడిస్తాయి. అన్నిట్లోనూ కూడా లాభాలకు దారితీస్తూ ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పడుతుంది. అప్పుల విషయంలో చూసుకున్నట్లయితే ఆ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రుణాల విషయంలో కూడా అప్పులు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో అప్పులన్నింటినీ కూడా క్లియర్ చేసేస్తారు. ప్రాపర్టీస్ వంటి విషయాలలో కూడా లాభాలను గడిస్తారు, ప్రాపర్టీస్ని సమకూర్చుకోగలుగుతారు. నాణ్యపుత్ర అయినటువంటి కుజగ్రహము కూడా మిత్రక్షేత్రమైనటువంటి రవి ఇంటిలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తులారాశిలో ఉన్నటువంటి రైతులకు అద్భుతమైనటువంటి లాభాలను గడిస్తారు. విద్యార్థులను తీసుకున్నట్లయితే విద్యార్థులకు కూడా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఫలితాలు మాత్రం చాలా అమోఘంగా ఉండబోతూ ఉన్నాయి. వారు అనుకున్నటువంటి రిజల్ట్ అయితే మాత్రం తప్పకుండా సాధించే తీరుతారు. చక్కగా అద్భుతంగానే ఉంటుంది ఈ ఆగస్టు మాసం మొత్తం కూడా. ఏ విధంగా ఉంటుందంటే ఏది పట్టుకున్న బంగారమైనట్లుగానే ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పాటు చేసుకుంటారు. అదే రకంగా వ్యాపారాలే కాకుండా జీవిత భాగస్వామి స్థానాన్ని కూడా చెప్తూ ఉంటాము. అలాంటి కుజగ్రహము మిత్రక్షేత్రంలో ఉండి శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి రహస్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహము సప్తమాధిపతితో కలిసి ఉండటం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తులారాశి వారు చూస్తారు. మీరు భాగస్వాములతో ఉన్నటువంటి వెంచర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాభాల బాట పడతాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితోటి కూడా అన్యోన్యంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీ మధ్య
ప్రేమానురాగాలు బలపడతాయి, సహజీవనం అనేది బాగా చేస్తారు. ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. బలమైనటువంటి శుభస్థానంలో ఉన్నటువంటి యొక్క గ్రహస్థితి కారణంగా ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులను తీసుకున్నట్లయితే ఇక్కడ తొమ్మిదవ స్థానమైనటువంటి బుధగ్రహము దశమంలో ఉన్నాడు కాబట్టి వృత్తి విద్యా కోర్సుల గురించి చేసేటటువంటి వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చేసేటటువంటి ప్రయత్నాలు మొత్తము కూడా విశేషంగా లాభించడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటి 2 వారాల్లో కూడా ఎంతో బలంగా అద్భుతంగా చూస్తారు. ఎందుకనంటే కనుక 9, 12వ స్థానానికి అధిపతి అయినటువంటి బుధగ్రహము దశమ స్థానంలో రవిగ్రహంతో కలిసి ఉన్నాడు. సహజంగానే రవిగ్రహము నీచం నుంచి పంచమ స్థానంలోనికి ప్రవేశం చేశాడు. ఇక్కడ రవి బుధగ్రహాల యొక్క కలయిక అనేది ఏదైతే ఉందో ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఏవైతే పౌరపత్యాలు ఏవైతే జీవిత భాగస్వామితో ఉన్నాయో అవన్నీ కూడా పార్ట్నర్స్తో కానీ క్లియర్ చేసుకుంటారు. ఎందుకనంటే కనుక ఇక్కడ 6 మాట పట్టింపులు ఇక్కడ గురుగ్రహం 5లో ఉంది. కుజ నక్షత్రం మీద ఉన్నాడు. కుజ గురుగ్రహాలు ఎదురెదురుగా సమసప్తక దృష్టితో కలిసి ఉన్నారు కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే పౌరపత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు. ఆగస్టు 11వ తేదీ నుంచి శుక్రగ్రహము వ్యయస్థానమైనటువంటి కన్యా రాశిలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. రహస్యాధిపతి వ్యయంలో ఉన్నారు. మిగిలినటువంటి గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఎట్టి పరిస్థితిలోని లేదు. తప్పకుండా రాశి మీద కుజుని యొక్క దృష్టి ఉంది కాబట్టి అన్ని కూడా అద్భుతమైనటువంటి యోగాలే దక్కుతాయి. చిన్న చిన్న అలసటలు కొంత ఎందుకో తెలియనటువంటి మానసిక పరమైనటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సెటిల్ అవడం జరుగుతుంది. మీకు పరిస్థితులన్నీ కూడా మీకు అందుబాటులోనే ఉండబోతూ ఉన్నాయి. మీకు పరిస్థితి మొత్తము కూడా అనుకూలంగానే ఉంటాయి. కానీ ఎందుకో తెలియనటువంటి చిన్న చిన్న ఆందోళనలు మాత్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆందోళనలు మాత్రం చెందకండి. మీ మనసు చెప్పింది చేయండి. మీ యొక్క మీ తండ్రి యొక్క సపోర్టు, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క సపోర్టు బాగా అందుతూ ఉంటుంది. ముఖ్యంగా బుధగ్రహము దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహంతో కలిసి ఉండటం వల్ల ఉద్యోగాల కోసం చేసినటువంటి ప్రయత్నాలు కానీ ఉద్యోగాలు మారటం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఒకవేళ ఎవరైనా సరే ఉద్యోగాలు మారాలని అనుకున్నట్లయితే మంచి ఆఫర్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది గోచార ఫలితాలు. తప్పకుండా ఈ యొక్క రాశి వారికి మాత్రం ఆగస్టు మాసంలో అద్భుతంగానే ఉంటుంది. గోచార ఫలితాలు అయితే తులారాశి వారికి అద్భుతంగా ఉన్నాయి. ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి జాతకంలో పరిశీలన చేయించుకోవాలి తప్ప గోచార ఫలితాలు మాత్రం అద్భుతంగానే ఉన్నాయి. 100% చెప్పవచ్చు ఈ తులారాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అన్నిట్లోనూ కూడా విదేశాలకు వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటిలోనూ కూడా మీదే పై చేయని చెప్పుకోవచ్చు. ప్రతి దానిలోనూ కూడా ఓవర్కమ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా శని బుధ గ్రహాల యొక్క సంసప్తక దృష్టి ఏవైతే ఉందో అభివృద్ధి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ కోర్సులలో లేదంటే కొత్త కొత్త విషయాలలోనూ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా అద్భుతంగానే చూస్తారు. అద్భుతమైనటువంటి మార్పులు కలుగుతాయి. కోర్సులు నేర్చుకోవటం, కొత్త వ్యక్తులు పరిచయం కావడం కూడా తప్పకుండా మీకు జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా రైతులకు అందరికీ కూడా అద్భుతంగానే ఉంటుంది. గత కొద్ది కాలంగా వివాహ ప్రయత్నాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా వివాహాలు కుదరటం జరుగుతుంది. మీకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి అద్భుత తరుణం ఈ యొక్క ఆగస్టు మాసంలో తులారాశి వారు తప్పకుండా చూస్తారు. ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించుకుని వెళ్ళండి. ఆ పనిలో మీకు తప్పకుండా విజయం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.